అందుకోరా సామాన్లు. ఇవాలంతా వెరైటీ వంటకాలు. ఒక ఇడ్లీని శనగపిండిలో ముంచి మసాలా వేసి శనగపిండిలో ముంచి నెయ్యి కూడా కలిపి బజ్జీ చేసాం. పొద్దుతిరుగుడు గింజలు ప్రతిరోజు ప్రతి మనిషి ఒక అర చెంచా పొద్దుతిరుగుడు గింజలు ఖచ్చితంగా తిని తీరాల్సిందే. చాలా మంచిది. ఆ పొయ్యి వెలిగించి చెప్తా. ఉప్పులో ఇవన్నీ మనం వేయిస్తాం. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. కానీ ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా? అసలు పొద్దుతిరుగుడు గింజలు ఆ టేస్టే వేరప్పా. వేయి ఉప్పు వేయి. ఉప్పులో సరి సమానంగా ఇవన్నీ వేడెక్కుతాయి. బ్రహ్మాండంగా కుదురుకుంటుంది అప్పుడు. చూడు, పొద్దుతిరుగుడు గింజలు, అటుకులు, మక్క అటుకులు, పల్లీలు, పసుపు, కరివేపాకు. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఇవన్నీ కలుపుకోవాలి. ఓహో, పొద్దుతిరుగుడు గింజలు ఒక కప్పు, అటుకులు కొన్ని, మక్క అటుకులు, ఇంగ్లీష్లో కార్న్ ఫ్లేక్స్ అనేదరు, వేరుశనగ గుళ్ళు, పసుపు, నీళ్ళు జల్లు, ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేస్తే ఆ నీళ్లు కలిసిన అటుకులు, పల్లీలు, పసుపుని పీల్చుకుంటాయి. ఆ తర్వాత దీన్ని ఉప్పులో వేసేసి వెచ్చబెడితే, మధ్యలో కొంచెం కరివేపాకు కలిపితే మంచి మిక్చర్, పొద్దుతిరుగుడు గింజల మిక్చర్ రెడీ అయిపోతుంది. అంతేనా మిక్చర్? ఒకసారి కలుపు ఉప్పుని. బాబాయ్ వేడైంది. బాబాయ్ వేడైందా? వేసేయి. వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. నాలుగు నిమిషాల సేపు అలా కలుపుతూ ఉండు. అంతే, మిక్చర్ రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం ఏదైనా మాట్లాడుకుందాం. మన ఇళ్లలో కుర్చీలు ఉంటాయి. అదేంటి, ఐరన్ ఉంటుంది అన్నమాట. ఐరన్ కుర్చీరా? ఇలా మడత పెట్టేస్తే, ఓ మూల పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ధనవంతుల ఇళ్లలో ఒక్కొక్క కుర్చీ ఉంటుందిరా, లక్ష రూపాయలట. డిజైనర్ కుర్చీ దాని పేరు. అవునా? అదేదో కట్టే, ఏదో ఏడవుల నుంచి తెస్తారో, ఎలా తెస్తారో ఆ దేవుడికే తెలియదు. ఆ కట్టెతో చేసిన కుర్చీ, దానికి ఒక ఇనుప చువ్వ, దీనికి ఒక ఇనుప చువ్వ, మళ్ళా చెక్క ముక్క, దాన్ని ఏదో ఇలా కొంచెం వంకరగా పెడతాడు. డిజైనర్స్ చెయ్యి. లక్ష రూపాయల? నేను వచ్చినప్పటి నుంచి ఆ ఇరిగిపోయిన కుర్చీలను కూర్చుంటున్నా. మన గురించి ఎందుకు లేరా? గులకరాళ్ళన్నీ ఒకవైపు, మణిమాణిక్యాలన్నీ ఒకవైపు ఉంటాయరా. మామూలే అది. ఏం చేస్తాం, ఇవన్నీ గులకరాళ్ళు. నీకు మణిమాణిక్యాలు పెట్టుకునే టైం వచ్చింది బాబా. ఊహించుకో, ఇది ఎక్కడ తినాలనుకుంటున్నావు మిక్చర్ని? అరే యాడు 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 యాడు, అదే అదే, కొట్టే కొట్టే కొట్టే, యాడు కొట్టే, యాడు కొట్టే, యాడు కొట్టే, అంతే అయిపోయింది బాబాయ్. చూడు, అయినట్టుంది. అయిపోయింది అయిపోయింది అయిపోయిందా? తీసే 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 తీసే. జలి జలి జలి. అది ఒక్కసారి ఆ వేడి ఉప్పులో ఈ కరివేపాకు వేసి తీసేయి, సరిపోతుంది. కొంతమంది నూనెలో కూడా కరివేపాకు వేయించి వేసుకుంటారు. ఇందులో వేసేయాలా? వేసేయి చాలు. ఒకసారి కలిపే, ఆ వేడి సరిపోతుంది. బాబాయ్ అయిపోయింది. బాబాయ్ తీసే. కరివేపాకు రూపం మారితే చాలు. అంటే కొన్ని మిక్చర్లు నూనె దేవుతా ఉంటుంది. ఇందులో చూడు, ఎలాంటి నూనె లేదు. ఎంత ఆరోగ్యప్రదమైన మిక్చర్ చూడు. పైపెట్టు డ్రై ఫ్రూట్. ఏది? పొద్దు తిరుగుడు పువ్వు గింజలు. మామూలు విషయమారా? అవును కదా బాబాయ్. మరి బాబాయ్ హోటల్ మజాక. ఆ పళ్ళెంలో వేసేయి, ఆకున్న పళ్ళెంలో వేసేయి.
ఒక బేసన్లో పొద్దుతిరుగుడు గింజలు, అటుకులు, మొక్కజొన్న అటుకులు, వేరుశనగ గుండ్లు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని ఉప్పు వేసి వేడెక్కాక అన్ని కలిపి పెట్టుకున్న పొద్దుతిరుగుడు గింజల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని జల్లట్లో వేసి జల్లడించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మూకుడులో కరివేపాకు కూడా వేసి వేయించి తీసుకొని మిక్స్చర్లో వేసుకుంటే పొద్దుతిరుగుడు గింజల మిక్స్చర్ రెడీ.